గురుజాల పట్టణంలోని స్థానిక ఎక్సైజ్ కార్యాలయంలో స్పెషల్ పల్నాడు జిల్లా అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ డిఎస్ దుర్గా ప్రసాద్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ నిన్న అనక మంగళవారం ఆంధ్ర తెలంగాణ సరిహద్దు పొందుగల బోర్డర్ వద్ద తెలంగాణ రాష్ట్రం నుంచి వస్తున్న లారీని ఆపి తనిఖీ చేయగా అందులో భారీగా గుట్కాను గుర్తించామని వారు తెలిపారు. అదేవిధంగా 5 సీసాల తెలంగాణ మధ్యాన్ని కూడా గుర్తించామని తెలిపారు. ఈ ఘటనలో లారీని, లారీ డ్రైవర్ మరియు క్లీనర్ ని అదుపులోకి తీసుకున్నామన్నారు. లారీలో ఉన్న 672 బ్యాగ్ల గుట్కాను స్వాధీనం చేసుకున్నాం. వీటి విలువ సుమారు 12 లక్షల రూపాయలు ఉంటుందని తెలిపారు. వీరిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఇలా గుట్కా మరియు మద్యం తరలించడం నేరమని, అలా తరలించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వారు తెలిపారు. పల్నాడు జిల్లా అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అడ్మిన్ గారు మరియు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో కి డిఎస్ఈఓ అంటే డిస్ట్రిక్ట్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ గారైన శ్రీ గరికపాటి బిందుమాధవ్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు, అలాగే ఎస్సీబీ ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ శ్రీ వి చంద్రశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నిన్న అనగా 3వ తారీఖున సాయంత్రము గురజాల ఎస్ఐ గారైన జయరావు గారు వారి సిబ్బంది ముందుగా రాబడిన సమాచారం మేరకు దాచేపల్లి మండలంలోని పొందుగల గ్రామం దగ్గర హైవేలో వాహన తనిఖీలు చేయుచుండగా ఇప్పుడు మీరు చూస్తున్న ఒక ఐషర్ గూడ్స్ క్యారేజ్ వాహనం వచ్చి ఆగింది. దాన్ని అనుమానంతో తనిఖీ చేయగా దాని యొక్క కంటైనర్లో వెనక మొత్తము 168 పెద్ద బస్తాలు, ఒక్కొక్క బస్తాలో మళ్ళీ చిన్న 4 బ్యాగులు ఉన్నాయండి. అంటే మొత్తం 168 × 4 672 బ్యాగులు. ప్రతి ఒక్క బ్యాగులో కూడా గుట్కాలు 375 ఉన్నాయి. మొత్తం లెక్కించగా 252,000 గుట్కాలు. అవన్నీ కూడా బ్లూ బుల్ అనే గుట్కాలండి. ఆ గుట్కాలన్నింటికీ అనుమతి ఉన్నట్లుగా చెప్తున్నారు. అయితే ఆ గుట్కాల మధ్యలో తీస్తున్న క్రమంలో ఆ మధ్యలో తెలంగాణకు చెందిన మద్యం 5 పెట్టెలు, అంటే ఒక్కొక్క పెట్టెలో 48 బాటిల్స్ ఉన్నాయి. 180 ml నిప్స్ అంటారు. అంటే 4 పెట్టెలేమో 4 × 48 = 192, అది గుడ్ డే ప్రెస్టేజ్ విస్కీ తెలంగాణకు చెందినది. అలాగే ఒక పెట్టేమో 48 బాటిల్స్ నిప్ బాటిల్స్ 180 ml పరిమాణం కలిగింది. అది మ్యాన్షన్ హౌస్ ఎక్స్పో బ్రాంది. ఇవన్నీ కూడా 5 పెట్టెలు తెలంగాణకు చెందినవి. ఈ వాహనం యొక్క డ్రైవర్ని మేము అదుపులోకి తీసుకొని అడుగ్గా తన పేరు వేల్పుల రాంబాబు అని చెప్పాడు. అలాగే ఇంకొక క్లీనర్ని కూడా అదుపులోకి తీసుకున్నాం. వారిద్దరూ చెప్పిన దాని సమాచారం ప్రకారము ఈ వాహనంని శావల్యాపురం మండలానికి చెందిన ప్యారా లింగారావు అనే వ్యక్తి అద్దెకు తీసుకొని ఈ గుట్కా ప్యాకెట్లు తీసుకుని వస్తూ, అలాగే గుట్కా ప్యాకెట్లతో పాటుగా ఎవరికీ అనుమానం రాకుండా మధ్యలో తెలంగాణ మద్యం బాటిల్స్ తీసుకొని వచ్చి అమ్ముకుందామని చెప్పినట్లుగా వారు చెప్పారు. అలాగే తెలంగాణ మద్యం బాటిల్స్ని మిర్యాలగూడలో అతను పారాలింగారావు యొక్క ఆదేశాల మేరకు కొనుగోలు చేసి తీసుకొని వస్తున్నట్లుగా తెలిపాడు. ఈ సదరు 5 పెట్టెల్ని కూడా తెలంగాణకు చెందిన మద్యం కాబట్టి స్వాధీనం చేసుకున్నాం. ఆ మద్యంతో మద్యంని దాచి ఉంచి తీసుకొస్తున్నందుకు గాను ఈ సదరు గుట్కా ప్యాకెట్లన్నింటినీ కూడా సదరు వాహనంతో సహా స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేయడం జరిగింది. 12,60,000 రూపాయలు ఉంటుందండి వాహనం కాకుండా గుట్కాల వరకే విలువ.